గౌరవనీయులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, గౌరవనీయులను గవర్నర్ తెలంగాణ ఈ నరసింహం గారికి, గౌరవనీయులను గవర్నర్ మహారాష్ట్ర సిహెచ్ విద్యాసాగర్ గారికి, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారికి, సభకు వచ్చేసిన నా సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక అభినందనలు. ప్రపంచ తెలుగు మహాసభలు మన హైదరాబాదు నిర్వహించదాము చాలా సంతోషకరమైన విషయము. తెలుగు భాష అభివృద్ధికి మన ముఖ్యమంత్రి ఎంత కృషి చేస్తున్నారు. ఈ హైదరాబాదులు కుతుబ్షాహీల కాలము నుండి హిందూ ముస్లింలు పాలు నీళ్ళలాగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం హిందూ ముస్లింల ఐకమత్యానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతూ ఇండస్ట్రియల్, ఐటీ మరియు నీత పారుదల రంగంలో గొప్ప అభివృద్ధి సాధిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ తెలుగు ఉర్దూ భాష అభివృద్ధికి మన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. హమీదుల్లా షరీఫ్ పాటనగరంలో నివాసంతో పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తెలుగులోనికి అనువాదించి తెలుగు భాషకు ఇంతు వాణి తెచ్చారు. గఫూర్ గారు తెలుగులో ఎన్నో గ్రంథాలు రాసి తెలుగు భాషకు సేవ చేశారు. నేను దళితులు దక్షిణ భారతినిది, నేను తెలంగాణలో తెలంగాణ వాదిని, నేను హైదరాబాదులో ఉర్దూ మాట్లాడితే హైదరాబాదిని. ఈ సమస్త ప్రపంచములో మన దేశం యొక్క దేశం దినులు వందల కులాది, భాషలు వీలా కులాది, సంస్కృతులు ఉన్నే మన మందరము ఎక్కడ చేరి అన్ని భాషల మరియు సంస్కృతులు పరిరక్షణకు వీధికోలు జరుపుకుంటూ ప్రపంచానికి ఇది మన సంస్కృతి అని తేలా చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ యువతకి, తెలంగాణ ప్రజలకు ప్రత్యేకముగా నా తెలంగాణ గౌరవ వనితాలకు ధన్యవాదములు. నగమా హిందీ హై తో క్యా లహ తో హిజాజీ హై మేరీ, మే బడీ ఇజ్జత్ కే సాత్ ఆప్సే మాజరత్ చాహతా హూ అగర్ మేరే తలఫుజ్ మే కోయి గల్తీ హుయి తో మే ఫిర్ సే జనాబ్ చంద్రశేఖర్ రావు సాహబ్ కో ఖాస్ తౌర్ సే ముబారక్బాద్ దేతా హూ కే ఇస్ తరహ కా ఆప్నే ప్రోగ్రామ్ కో ఇన్హే ఖాతమే లాయా. శుక్రియా.